హాయ్ అందరికీ నమస్కారం అండి. నేను మీ లలిత్ సార్ని. ఎంఎస్ ట్యూటోరియల్ మీద స్వాగతం, సుస్వాగతం. మనం గత వీడియోల్లో వ్యాకరణానికి సంబంధించినటువంటి, తెలుగు వ్యాకరణానికి సంబంధించినటువంటి ఈ సమాసాలు భేదాల్లో భాగంగా మనం అవ్యయభావ నాలుగు రకాలు చెప్పుకున్నాం కదండి. వాటిలో మొదటిదైనటువంటి అవ్యయభావ సమాసం గురించి చెప్పాను. ఇక రెండవది తత్పురుష సమాసాలు. ఈ తత్పురుష సమాసాల్లో కూడా రెండు రకాలు ఉంటాయని మీకు చెప్పాను. ఒకటి వ్యధీకరణ సమాసాలని, రెండు సమానాధికరణం ఉంటాయని చెప్పే కదండి. ఈ వ్యధీకరణ సమాసాలకు సంబంధించినటువంటి నేను గత వీడియోలో పట్టికను తయారు చేశాను. ఇక వాటికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ కూడా మనం వీడియో కంటెంట్ ఇవ్వడం జరిగిందండి. ఇక ఆ వ్యధీకరణాలు అయిపోతే తత్పురుష సమాసాల్లో రెండవ భాగమైనటువంటి సమానాధికరణం గురించి కూడా చూద్దామండి. ఈరోజు సమానాధికరణం అంటే ఏమీ లేదండి, మన కర్మాధారాయ సమాసాలనే సమానాధికరణ సమాసాలు అని పిలుస్తారు. ఈ కర్మాధారాయాన్నే సమానాధికరణం అని పిలవడం జరుగుతుందండి. ఈ సమానాధికరణం అంటే ఏమిటి? సమానాధికరణం అంటే మనం వ్యధీకరణం గురించి చూసామండి. వ్యధీకరణం అంటే వేరువేరు ఆధారాలు కలిగింది, అంటే విభక్తుల ఆధారంగా కలిగింది. ఇక్కడ సమానాధికరణం అంటే సమాన ఆధారం కలిగింది, సమాన ఆధారం అనేది కలిగిందనమాట. ఆ సమాన ఆధారం కలిగినటువంటి ఏమేమి అంటే, ఏవి సమానంగా ఆధారం కలిగినటువంటి క్వశ్చన్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. విశేషణము, విశేష్యము, విశేషణము, విశేష్యము. విశేషణాలు అంటే మనకు తెలిసి గుణాలను తెలియజేసేవని. విశేషాలు అంటే నామవాచకాలండి, పేర్లేనండి, నామవాచకాలు. ఈ రెండింటికి సమాన ఆధారం కలిగినటువంటి సమాసమేనండి సమానాధికరణ సమాసం. ఆ రెండింటికి సమాన ఆధారం కలిగిందే ఈ విశేషణ, ఈ సమానాధికరణ సమాసం. ఇక ఈ సమానాధికరణలో కూడా మనకు సమాసాలు అంటేనే పూర్వపదాలు, ఉత్తర పదాలు అని ఖచ్చితంగా ప్రతి ఏ సమాసమైనా కావచ్చు. రెండు పదాల కలయికే ఏకపదం అవడమే సమాసం. అందులో పూర్వపదం, ఉత్తరపదం, పూర్వపదం, ఉత్తరపదం రెండింటికి ప్రథమ విభక్తి ప్రత్యయాలు రావడం జరుగుతుందంట. ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు, డూమూవులు రావడం జరుగుతుందంట. ఇక చూడండి, ఇక ఈ సమానాధికరణాల్లో కూడా ముఖ్యంగా ఒక ఐదు అంశాలు అయితే ఉంటాయండి. ఐదు అంశాలు, మెయిన్ అంశాలు ఉంటాయన్నమాట ఈ సమానాధికరణ సమాసాలన్నీ. వాటి చుట్టూనే వస్తాయి, వాటితోనే వస్తాయి. అవేంటంటే ఫస్ట్ది విశేషణం, ఫస్ట్ది విశేషణం, యాడ్జెక్టివ్ మన ఇంగ్లీష్లో గుణాలను తెలియజేసేది. నెక్స్ట్ ఉపమానం, పోలిక, ఉపమానం, పోలిక. మూడవది అవధారణం. మూడవది ఏంటండి? అవధారణం. అవధారణం అంటే రూపకం అండి. దీని రూపక సమాసాలు కూడా ఉంటాయి. మనకు రూపక సమాసాలు ఇందులోనే వస్తాయి, అవధారణలో వస్తాయి. నెక్స్ట్ సంభావనం, పేర్లను సంబోధించి పిలిచేవి సంభావనాలు. నెక్స్ట్ సంఖ్యావాచకాలు, సంఖ్యలను తెలియజేస్తాయండి. ఈ ఐదు అంశాలు అనేవి మనకు సమానాధికరణ సమాసాలు అంటే కర్మాధారాయ సమాసాల్లో వస్తాయండి ఈ ఐదు అంశాలు. అండ్ ఇక్కడ సూత్రం చూడండి, ఇక్కడ పూర్వపదం ప్లస్ ఉత్తర పదాలు ఎక్కువగా ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి ప్రత్యయాలు రావడం జరుగుతుందండి వీటిలో. ఈ ఐదు అంశాలు గుర్తుపెట్టుకోండి. వీటిలో ఈ సమానాధికరణ సమాసాలు అర్ధ సమాసాల్లో రెండవ సమాసమైనటువంటి తత్పురుష సమాసాల్లో వ్యధీకరణ సమాసంతో పాటు రెండవ అంశమైనటువంటి సమానాధికరణ సమాసం. ఈ సమానాధికరణ సమాసంలో ఐదు అంశాలు. మళ్ళీ ఈ ఐదు అంశాల్లో మొదటిదైనటువంటి విశేషణం, విశేషణంతో వచ్చేటువంటి సమాసాలు ఏముంటాయి ఇక్కడ చూద్దాం. విశేషణంతో వచ్చే సమాసాలు సాధారణంగా ఈ విశేషణంలో విశేషణాలు నామవాచకాలండి. విశేషము, విశేషణం, విశేష్యం ఆ రెండుతోనే వస్తాయండి. ఇక్కడ చూడండి, మొదట చూడండి వాటిలో విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం. విశేషణ పూర్వపద సమానాధికరణ సమాసం కూడా అనొచ్చు. విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం, మనకు చిన్నప్పటి నుంచి కర్మాధారాయ సమాసం గురించే ఐడియా ఉంది కాబట్టి విశేషణ పూర్వపద కర్మాధారాయ సమాసం. దీంట్లో వచ్చేసరికి పదాల అమరిక ఎలా ఉంటుందంటే విశేషణం ముందొస్తుందండి, పూర్వపదంగా, ఉత్తరపదంగా నామవాచకం రావడం జరుగుతుందండి. పూర్వపదంగా ఇక్కడ మనకి యొక్క సమాసం పేరులోనే ఉంది చూడండి, విశేషణ పూర్వపదం, విశేషణ పూర్వపద అంటే విశేషణ ఇక్కడ పూర్వపదంగా వస్తుంది, ఉత్తరపదంగా నామవాచకం రావడం, పేరు రావడం జరుగుతుందండి. సరే, వీటికి సంబంధించినటువంటి కొన్ని ఉదాహరణలు ఇక్కడ ఇచ్చానండి. అవి కూడా మన టెక్స్ట్ బుక్స్లో 10th క్లాస్ వరకు ఏవైతే ఇచ్చాడో వాటిలో ఏవైతే మనకు సంక్లిష్టంగా ఉన్నాయో అటువంటి వాటిని తీసుకొచ్చానండి. అవి మీకు ఇక్కడ వాటిని, వాటి యొక్క విగ్రహాలు రాసి మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, ఉన్నత వ్యక్తిత్వం, ఉన్నత వ్యక్తిత్వం. మనం వ్యధీకరణ సమాసాల్లో చూసుకున్నామండి అన్నిటికీ విభక్తులు వచ్చాయి, ఇక్కడ అలా విభక్తులు రావండి. ఇక్కడ ఏమొస్తాయంటే ఇక్కడ ఇంకో విషయం గమనించాలండి. ఉన్నత వ్యక్తిత్వం అనే ఉదాహరణలో విశేషణం ఉన్నతం అండి,
పూర్వపదం ఉన్నత, వ్యక్తిత్వం అనేది నామవాచకం అవుతుంది. ఈ రెండింటికి సమాసం జరిగింది కాబట్టి ఇక విగ్రహవాక్యం ఎలా వస్తుందో చూడండి. ఉన్నతమైన వ్యక్తిత్వము ఉన్నతమైన వ్యక్తిత్వము ఇక్కడ అయినా అని రావడం జరుగుతుందండి. వీటిలో సాధారణంగా విగ్రహవాక్యం రాస్తే వీటి మధ్య వచ్చేటువంటి వీటిలో వచ్చేటువంటి సమీపం మనకు వచ్చే మెయిన్ పదం ఏంటంటే అయినా అనే ఒక చిన్న పదం అనేది మధ్యలో రావడం జరుగుతుందండి. విభక్తులు రావండి అయినా అనేటువంటి ఒక మనకి అనుసంధానం చేసే పదం అన్నమాట రావడం జరిగింది. నెక్స్ట్ చిరునవ్వు. చిరులో కూడా చిరు అనేది విశేషణం అవుతుందండి, నవ్వు అనేది నామవాచకం అవుతుంది. చిరైన నవ్వు. నెక్స్ట్ ఆదర్శ భావం. ఇందులో ఆదర్శం అనేది మనకి విశేషణం అవుతుంది, భావం అనేది మనకి నామవాచకం అవుతుంది. ఆదర్శవంతమైన భావం. వీటన్నిటికీ అయినా అనేటువంటి మధ్యలో ఈ అయినా అనేటువంటి పదం మనకి ఆదేశంగా రావడం జరుగుతుందని ఆగమంగా మనకు వస్తుంది. వీటికి యాడై రావడం మనం గమనించవచ్చు. నెక్స్ట్ సమస్తమైన జీవులు. ఘనమైన సారం. అన్ని విశేషణాలతోనే వస్తాయండి. విశేషణాలు నామవాచకాల కలయికతో వస్తాయి, విశేషణ పూర్వపదంగా వస్తాయి. ఇక్కడ ఘనము అనేది మనకి ఇక్కడ సమస్త అనేవి విశేషణాలండి. మంజుల, యుగ, మహా, అమృత ఇవన్నీ విశేషణాలతో రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మంజులమైన మరాళం. మనకి ఎక్కడైనా విశేషణాలు కనిపించాయి అంటే అక్కడ అయినా అనేది రావడం జరుగుతుందండి. విగ్రహవాక్యంలో అయినా ఖచ్చితంగా ఉండాలి. ఒక చిన్న కోడ్ అండి ఇది, కొండ గుర్తు. ఏంటంటే మనకి విశేషణాలు కనుక మనకు సమాస పదంలో విశేషణాలు ఎక్కడైనా కనిపిస్తే దానికి విగ్రహవాక్యంలో అయినా అనేది రావడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. యుగకవి. ఇది కొంచెం డిఫికల్ట్ అయినటువంటి పదం అండి. యుగకవి అనేది యుగం యొక్క కవి, యుగము చేత కవి, యుగము నందల కవి అని చాలామంది వీటికి సంబంధించినటువంటి ఇచ్చారండి. దీని యొక్క విగ్రహవాక్యం అవన్నీ కాదండి. విధీకరణకు సంబంధించి రావండి. ఇది ఇక్కడ వచ్చేటటువంటి విషయం ఏంటంటే యుగకర్త అయినటువంటి కవి అండి. యుగకర్త అయిన కవి దీని యొక్క విగ్రహవాక్యం. నెక్స్ట్ మహోదది. గొప్పదైన ఉదది. మహా అంటే గొప్ప అని, మనకి ఇక్కడ మహా అని వచ్చేవాటన్నిటికీ గొప్ప అనే ఉపయోగించుకోవచ్చండి. గొప్పదైన ఉదది అంటే సముద్రం అని అర్థం అండి. ఉదది అంటే ఉదకమును కలిగింది. గొప్పదైన ఉదతి. నెక్స్ట్ అమృత హృదయం. మనకి ఇలాంటిది ఎక్కడొచ్చిందంటే అండి తృతీయ తత్పురుష సమాసంలో ఒక ఉదాహరణ రావడం జరిగింది. అమృతముతో తుల్యం. అక్కడ మనకు తో అనేది రావడం జరిగింది. అక్కడ ఎక్కడంటే విధీకరణ సమాసాల్లో తృతీయ తత్పురుష సమాసంలో వచ్చిందండి. ఇక్కడ అమృత హృదయం అంటే అమృతమైన హృదయం ఇక్కడ అయినా రావాలి. ఇది విశేషణం అండి. అమృతమైన హృదయం ఇక్కడ ఎందుకంటే విశేషణాలు వాటి యొక్క గుణాలు తెలియజేస్తాయండి. ఇందాక అమృతతో అమృత
తుల్యము అంటే అక్కడ కంపేర్ చేయట్లేదు, దాంతో సమానం అని చెప్తున్నాం. ఇక్కడ ఇలా కాదు, ఇక్కడ ఏంటంటే విశేషణం యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాం, హృదయం యొక్క గుణాన్ని తెలియజేస్తున్నాం. గుణాలు తెలియజేసేది ఏదండి? ఈ విశేషణాలు, విశేషణ పూర్వపదకర్మ సమాసం అంటే మనం రాసేటువంటి నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, గుణాన్ని తెలియజేస్తుంది. ఇవి కూడా తత్పురుష సమాసాలే అండి. ఇవి వీటిలో ఉత్తర పద ప్రాధాన్యతనే కలిగి ఉంటాయి అన్నీ. కాకపోతే ఉత్తర పదంలో ప్రాధాన్యతను ఎంతైతే కలిగి ఉంటాయో పూర్వపదంలో విశేషణాలను యాడ్ చేస్తాం మనం. ఇక్కడ తీసుకోవాల్సిన నామవాచకాలే, వాటి యొక్క అర్థాన్నే మనం తీసుకోవాలి తత్పురుష సమాసాలు కాబట్టి. అది గుర్తుపెట్టుకోండి. ఇదా అండి మనకి విశేషణకు సంబంధించినటువంటి పూర్వపదంలో కనుక విశేషణం వస్తే ఎలా రాయాలి విగ్రహవాక్యాలు అనేది. ఇలానే అడుగుతాడు మనకు విగ్రహవాక్యాలు అడగడం జరుగుతుందండి ఎడ్జెటి సిలబస్లో. ఇక దీని తర్వాత ఇదే విశేషణం మనకి ఉత్తర పదంలో వస్తే ఎలా రాయాలో చూద్దాం. ఇక్కడ మనం విశేషణ సంబంధించినటువంటి విశేషణ పూర్వపదం, పూర్వపదంగా వస్తే ఎలా రాయాలో చూసాం కదండి. ఇక నెక్స్ట్ మనం విశేషణాన్ని ఉత్తర పదంగా రాస్తే, అంటే విశేషణ ఉత్తర పద కర్మాధారాయ సమాసంగా రాస్తే ఎలా రావచ్చో చూద్దాం. అండ్ దీంట్లో వచ్చేసరికి మొదట నామవాచకం వస్తుంది, ఉత్తర పదంగా విశేషణం రావడం జరుగుతుందండి. మొదట ఏమొస్తుంది? నామవాచకం వస్తుంది. రెండవ పదంగా అంటే ఉత్తర పదంగా విశేషణం రావడం జరుగుతుంది. అదే కంటే మనం విశేషణ ఉత్తర పద కర్మాధారాయ సమాసం. ఉదాహరణ ఇక్కడ ఇచ్చాను చూడండి. తమ్ము అంటే తామరకు సంబంధించిన, తమ్ము కుర్రలు, కుర్రలు అంటే పొట్టేనే అనమాట, పొట్టిగా ఉండే అనర్థం అనమాట. కుర్రలు అనేది ఇక్కడ విశేషణంగా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ కార్మిక వృద్ధుడు, వృద్ధుడు అనేది అతని యొక్క గుణాన్ని తెలియజేస్తుంది, కార్మికుడి యొక్క వృద్ధత్వాన్ని తెలియజేస్తుంది కాబట్టి వృద్ధుడు అనేది విశేషణంగా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వృద్ధ కపోతం. ఇక్కడ గమనించాలండి, ఇక్కడ వృద్ధ కపోతాన్ని ఇందాక మీకు ఒక ఉదాహరణ చెప్పలేదు. విశేషణ పూర్వపదంలో వచ్చేసరికి ఇక్కడ ఒకసారి గమనించాలి, ఇక్కడ కపోత వృద్ధం, కపోత వృద్ధం, దీన్ని నేను వృద్ధ కపోతం అని రాస్తానండి. వృద్ధ కపోతం, ఈ రెండు పదాల యొక్క డిఫరెన్స్ చూడండి. ఇక్కడేమో వృద్ధ అనేది విశేషణం అనేది పూర్వపదంగా వచ్చింది, ఇక్కడ కపోత వృద్ధంలో ఏమో వృద్ధం అనేది ఉత్తర పదంగా రావడం జరిగిందండి. ఈ రెండింటి మధ్య తేడాలు చూడండి, ఒకటేమో పూర్వపదం, ఒకటేమో ఉత్తర పదం. ఇలా రాసుకోవచ్చండి. ఇక్కడ విశేషణం ఎక్కడ ఇచ్చాడు అనేది మనకి ఇంపార్టెంట్, ఏ ప్లేస్లో ఏ పదంగా ఇచ్చాడు. అలా ఇస్తే మనం దీన్ని ఎలా రాయాలో మీకు అది కూడా చూపిస్తారండి. వృద్ధం అనేది మనకి ఉత్తర పదంగా రాయడం జరిగింది. నెక్స్ట్ వృక్షరాజ, వృక్షము అనేది నామవాచకం, రాజము అనేది మనకి ఇక్కడ విశేషణం అండి. కురు అనేది వంశాన్ని చూపిస్తుంది, నెక్స్ట్ అంటే నామవాచకాన్ని చూపిస్తుంది. వృద్ధత్వము అనేది మనకి ఇక్కడ విశేషణాన్ని తెలియజేస్తుంది. కవి శ్రేష్ఠుడు, శ్రేష్టము అనేది నా విశేషణం, కవి నామవాచకం. చిత్తశుద్ధి, ఇక్కడ చిత్తము అనేది నామవాచకం, శుద్ధి అనేది విశేషణం. మామిడి గున్న, మామిడి గున్న అంటే చిన్న మామిడి అనమాట, గున్న అయిన మామిడి, గున్నను తెలియజేస్తుంది విశేషణం అనమాట. ఇలా విశేషణాలన్నీ మనకి ఉత్తర పదాలుగా వచ్చాయి. వీటి యొక్క విగ్రహవాక్యాలు ఎలా రాయాలంటే గమనించండి, ఇక్కడ ఇందాక మనం విశేషణ పూర్వపదాలకు సంబంధించినటువంటి ఉదాహరణలో విశేషణం పూర్వపదంగా వచ్చింది కాబట్టి సేమ్ అంతే తీసేసుకున్నాం. ఉదాహరణకి వృద్ధ కపోతం, వృద్ధ అయిన కపోతం, వృద్ధ అయిన కపోతం, సేమ్ వృద్ధకి వృద్ధ పూర్వపదంగానే రాసుకున్నాను, కపోతానికి కపోతం ఉత్తర పదంగానే ఇలా ఉందో అలానే తీసుకొచ్చానండి. కానీ ఇక్కడ చూడండి, విశేషణాలని విగ్రహవాక్యాలు రాసేటప్పుడు నేను విశేషణాన్ని ముందు తీసుకొచ్చి రాస్తున్నా చూడండి. కుర్రలైన, వీటికి కూడా అయినా అనేది రావడం జరుగుతుందండి, అయినా అనేది మధ్యలో రావడం జరుగుతుంది, సంయుక్తంగా రావడం జరుగుతుందండి, అయినా అనేది సంయుక్తంగా రావడం జరుగుతుందండి. కుర్రలైన తమ్ములు తమ్ములు అనేందుకు వచ్చినాయండి, ఇక్కడ ప్రథమ విభక్తికి సంబంధించినటువంటి రావడం జరుగుతుందని చెప్పాను మీకు సూత్రంలో. పూర్వపదానికి ఉత్తరపదానికి ప్రథమ విభక్తి ప్రత్యయాలు రావడం అనేది సాధారణంగా జరుగుతుంది, రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కాదు, వచ్చే సందర్భాలు ఎక్కువ ఉండడం వల్ల మీకు ఈ యొక్క ఈ కోడ్ని ఇవ్వడం జరిగిందండి, అది గమనించాలి. నెక్స్ట్ కార్మిక వృద్ధుడు దీన్ని నేను ఎలా రాస్తానంటే వృద్ధుడైన కార్మికుడు, వృద్ధుడైన
కార్మికుడు. నేను ఇక్కడ ఉత్తర పదంగా ఉన్న దాన్ని తీసుకొచ్చి మొదట్లో రాసి పూర్వపదంగా ఉన్న నామవాచకాన్ని తీసుకొచ్చి చివరిలో రాస్తున్నాను చూడండి. కార్మికుడు, వృద్ధుడైనటువంటి కార్మికుడు. అయినా అనేది రావడం జరుగుతుందండి. విశేషణాలు ఎక్కడ కనిపిస్తే అక్కడ అయినా అనేటువంటి సంయుక్తం అనేది మాకు మధ్యలో రావడం జరుగుతుందండి. కపోత వృద్ధం, వృద్ధ అయినటువంటి కపోతం. ఇక్కడ వృద్ధమైన కపోతం, వృద్ధ కపోతానికి వృద్ధమైన కపోతం, కపోత వృద్ధము అంటే వృద్ధమైన కపోతం. రెండింటికి ఆన్సర్ ఒకటే, రెండింటికి ఆన్సర్ ఒకటే చూడండి. వృద్ధమైన కపోతం, వృద్ధమైన కపోతం. విగ్రహవాక్యాలు ఒకటే కానీ సమాసాలు వేరు, అది గమనించుకోవాలి మనం. సమాసాలు వేరు. ఒకవేళ ఈ వృద్ధ కపోతం చూడంలో వృద్ధమైన కపోతం అని పెట్టేయడం కాదు, ఏ సమాసం అడిగితే వాడు ఇక్కడ కపోత వృద్ధం ఏ సమాసం అండి, ఏ సమాసానికి సంబంధించినటువంటిది అని అడిగితే, ఆప్షన్స్లో ఇస్తే మనం ఏమనుకుంటాం, రెండింటికి ఒకే ఆన్సర్ వస్తుంది. కన్ఫ్యూజ్ అయిపోయి విశేషణం ఉత్తరపద పూర్వపద అక్కడ చూసుకోవాలి. క్వశ్చన్లో ఇచ్చినటువంటి దానికి విశేషణం పూర్వపదంగా వచ్చిందా ఉత్తరపదంగా వచ్చిందా చూసుకుంటే సమాస పేరు ఈజీగా రాయగలం, అది గమనించాలి. వృద్ధమైనటువంటి కపోతం, కపోతము. నెక్స్ట్ వృక్షరాజము అంటే ఇది వృక్షాల్లోనే రాజు అంట, అంటే శ్రేష్టమైనటువంటి గొప్పదైన అని కూడా రాసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ రాజము అనే పదానికి శ్రేష్టమైనటువంటి వృక్షం, శ్రేష్టమైన వృక్షం, వృక్షము. నెక్స్ట్ కురు వృద్ధుడు, వృద్ధుడైనటువంటి కురుడు, వృద్ధుడైనటువంటి కురురాజు లేదా కురుడు, కురువు. కౌరవ వంశం చెందిన వాళ్ళందరూ కురువులోనే పిలుస్తారు, కౌరవులు. నెక్స్ట్ కవి శ్రేష్ఠుడు, శ్రేష్ఠుడైనటువంటి కవి, శ్రేష్ఠుడైన కవి. నెక్స్ట్ చిత్తశుద్ధి, శుద్ధి అయిన చిత్తము, శుద్ధి అయిన చిత్తము. ఇక్కడ ఇలా కొంతమంది ఇలా రాస్తారండి, చిత్త అయిన శుద్ధి అని అంటారు. చిత్త అయిన అంటే చిత్త అయిపోయింది, అలా రాయకూడదండి. మనకు విశేషణంగా శుద్ధి అనేది రావడం జరుగుతుంది, దాని యొక్క లక్షణం అండి. మన బుద్ధి, చిత్తం అంటే బుద్ధి, మంచి బుద్ధి అని అనడానికి చిత్తశుద్ధిని ఉపయోగిస్తారండి. నెక్స్ట్ మామిడి గున్న, గున్న అంటే తెలుసండి, బాగా పక్వాడికి వచ్చింది గున్న మామిడి అని పిలుస్తారు కదండి. అలా ఇక దీన్ని విశేషణం ఉత్తరపదంగా ఇచ్చారు కదా, గున్న, గున్న అయిన మామిడి, గున్న అయినటువంటి మామిడి. ఇదండి విశేషణం ఉత్తరపదాలుగా ఇస్తే విగ్రహవాక్యాలు ఎలా రాయాలి. సేమ్ మనం విశేషణ పూర్వపదానికి ఎలా రాసామో అలానే వస్తుందండి, సేమ్ ఎలా వస్తుందో అలానే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఉత్తర పదాలకు ఇచ్చిన వాటిని విగ్రహవాక్యాలు రాసాం మొదటి పదంగా రాసుకుంటాం, విశేషణాలు ముందు తెలియజేస్తాం, తర్వాత నామవాచకాలు కలిపి రాయడం జరుగుతుంది విగ్రహవాక్యాలు. ఇదండి నెక్స్ట్ మనం విశేషణాలు, ఇప్పటి వరకు విశేషణాలు పూర్వపదంగా చూసాం, ఉత్తరపదంగా చూసాం. ఈసారి విశేషణాన్ని రెండు పదాలుగా ఉపయోగిస్తే ఎలా రాయొచ్చు చూడొచ్చు. ఇప్పటి వరకు మనం విశేషణాన్ని ఉత్తరపదంగా వాడాం, పూర్వపదంగానే ఉపయోగించాం. ఇక మీద విశేషణాన్ని ఉభయపద అంటే మొదటి పదంగానూ విశేషణమే, రెండవ పదంగానూ విశేషణం, అంటే పూర్వపదము విశేషణమై ఉంటుంది, ఉత్తర పదము విశేషణమై ఉంటుంది. రెండు పదాలు విశేషణాలే వస్తాయండి. వీటి యొక్క చూడండి ఒకసారి, శీతోష్ణము, శీతము ప్లస్ ఇష్ణము, రెండు మన యొక్క లక్షణాలు తెలియజేసాయి. దీని యొక్క విగ్రహవాక్యాలు ఎలా రాస్తారంటే అండి, శీతమైన, మనకు విశేషణం ఎక్కడ కనిపిస్తే అక్కడ అయినా అనేది రావాలండి, సంయుక్తం అయినా అనేది ఖచ్చితంగా ఉంటుంది. శీతమైన, ఉష్ణమైన, ఉష్ణమైన. మృదు మధురం చూడండి, మృదువు అన్న మధురం అన్న రెండు విశేషణాలే అండి. మృదువైనది, మధురమైనది, మృదువైనది, మధురమైనది. నెక్స్ట్ సరస గంభీరం, సరసమైన, సరసమైనది, గంభీరమైనది. నెక్స్ట్ నిమ్నోన్నతం, నిమ్నమైనది, నిమ్న అంటే తక్కువ అండి, నిమ్నమైనది,
నిమ్నోన్నతం నిమ్నోన్నతం స్టాప్. ఇప్పుడేనండి మాకు పవర్ కట్ అయింది, మన అదృష్టం బాగుంది, మళ్ళీ వెంటనే వచ్చింది. ఒకసారి చూడండి, నిమ్నోన్నతం దగ్గర ఆగిపోయాం కదండి. నిమ్నోన్నతం, నిమ్నమైనది అంటే తక్కువైనది, ఉన్నతమైనది ఉన్నతమైనది. ఇక్కడ మీరు, నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఫీల్ చేయకుండా మీ చేత చేద్దామని ఒక చిన్న ఆలోచన ఉందండి. ఒక చిన్న సవాల్ మీకు ఇది ఏంటంటే, ఎగుడు దిగుడు, ఎత్తు పల్లాలు, నాకు ఈ రెండు ఫిల్ చేసుకుని రావాలండి. మీ కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు. వీటిని చూస్తుంటే నాకు ఎందుకో విశేషణ ఉభయపద కర్మధార సమాసంలో లేవండి, నాకు అలా అనిపిస్తుంది. మరి మీకు ఇది ఉభయపద విశేషణాలా, లేకపోతే మనకి వచ్చే సమాసాల్లో ద్వంద్వ సమాసం ఉందండి, రెండు జంట పదాలు ఇస్తే వాటిని ఎలా రాయాలి అనేది. ఇక్కడ నేను రెండు జంట పదాలు రాశానండి, ఎత్తు పల్లాలు, ఎగుడు దిగుడు. మరి నేను ఇక్కడ ఉభయపదలో రాశాను, నాకే ఆశ్చర్యం వేసింది. ఒకసారి అది కరెక్టో కాదో అనేది మీరు మీ యొక్క కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి, మీరే తయారు చేసి నాకు చెప్పండి ఎగుడు దిగుడు అంటే. నెక్స్ట్, ధీరోదాత్తుడు, ధీరుడైనటువంటి, ధీరుడైన ఉదాత్తుడు. ఉదాత్తము అనేదే విశేషణమే, ధీరుడు అంటే ధీరత్వము అన్న మనకి అది విశేషణమేనండి. నెక్స్ట్, ముదిత మనోహరం, ముదితమైనది మనోహరమైనది, మనోహరమైనది. ముదితమైనది మనోహరమైనది. చూస్తారు కానీ మనం ఈ రెండింటి మాత్రం ఎగుడు దిగుడు ఎత్తు పల్లాలు అనేటువంటి దానికి మీరు కామెంట్ చేయండి, అది ద్వంద్వ సమాసంలో రాయచ్చా, ఉభయపద కర్మధార సమాసంలో రాయచ్చా, రాస్తే ఎందుకు రాయాలి, రాయకపోతే ఎందుకు రాయకూడదు అనేది మీకే నేను వదిలేస్తున్నా. ఒకసారి టెస్ట్ చేయండి, మీరు కామెంట్ ఖచ్చితంగా చేయాలండి. ఇది చూద్దాం మీకు ఎంతవరకు వచ్చిందని తెలియజేద్దాం. నెక్స్ట్, మనం ఇప్పటి వరకు విశేషణాలకు సంబంధించినటువంటి అంటే సమానాధికరణ సమాసాలలో విశేషణం, మెయిన్ విశేషణాలకు సంబంధించినటువంటి సమాసాలన్నీ చూసాం కదండి. ఇక తదుపరి వచ్చే వీడియోల్లో మనం ఇక ఈ ఉపమానాలు అంటే ఏమొస్తాయి, అవధారణాలు అంటే ఏమొస్తాయి, సంభావనలు అంటే ఏమొస్తాయి, సంఖ్యావాచకాలు ఏమొస్తాయి చూద్దామండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే నేను ప్రతి ఒక్కటి టెక్స్ట్ బుక్ వైజ్ మీకు కవర్ చేసి ఇవ్వడం జరుగుతుందండి. ఎవ్వరు కూడా ఏ యొక్క ఇన్స్టిట్యూట్ కానీ ఏ యొక్క ఆన్లైన్ ఛానల్ కానీ మీకు పూర్తి కంటెంట్ ఫ్రీగా ఇవ్వదండి. ఇస్తే మహా అయితే 4-5 క్లాసులు ఇస్తారు, తర్వాత యాప్ పెట్టి డబ్బులు వసూలు చేస్తారండి. మేము అది చేయట్లేదండి, మా కంటెంట్ అంతా మీకు ఫ్రీగా ఇస్తున్నాం. ఇంత కంటెంట్ ఏ ఛానల్ కూడా ఇవ్వదు, అది ఒక ఎంఎస్ ట్యూటోరియల్గా దొరికినటువంటి మా అదృష్టం, మాకు మేము ఇవ్వగలుగుతున్నామండి మీకు. అలానే మీరు కూడా తీసుకొని యూస్ఫుల్గా ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నామండి. అండ్ మీకు కనుక మా కంటెంట్ కనుక బాగా నచ్చినట్లయితే మాకు ఒక లైక్ అండ్ షేర్, ముఖ్యంగా సబ్స్క్రైబ్, మా యాప్ను కూడా ఇతరులతో మీతో పాటు వేరే వాళ్ళతో చేత కూడా డౌన్లోడ్ చేయించండి. అండ్ యాప్లో ఇచ్చినటువంటి ప్రతి మెటీరియల్ మేము ఇచ్చామండి, యాప్లో మేము ప్రతి మెటీరియల్ ఇవ్వడం జరిగిందండి. మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన పని లేదు, అంతా మెటీరియల్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ అన్నీ ఒకే చోట ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోండి, బాగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ, బాయ్.